హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ఈరోజు చాలా పెద్ద వీడియో చేయబోతున్నాను. ఏంటి అంటే, బేసిక్గా నేను చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. అంటే అది నా పెళ్ళైన కొత్తల్లో మా ఆడపడుచు అంటే మా వదిన నేర్పించింది నాకు కర్ణాటక స్టైల్లో. కానీ ఈరోజు మా నెల్లూరు స్టైల్లో బిర్యానీ అనేది ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఫస్ట్ 3/4 kg చికెన్ తీసుకున్నానండి, అందులో ఉప్పు వేసుకున్నాను. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గరం మసాలా పొడి. ఈ గరం మసాలా బయట చేస్తారని తర్వాత చెప్తాను. ఒక నిమ్మ చెక్క, ఒక 3 పచ్చిమిర్చీలు అండ్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పసుపు, కారం, కర్డ్, నెయ్యి. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని ఈ చికెన్లో అన్నీ బాగా కలిపేసిన తర్వాత మనము ఒక 35-40 minutes కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత మనం బిర్యానీకి ముందు ఎసరు పెట్టుకుందాం. ఓకేనా? సాల్ట్ వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. సో అన్ని ఐటమ్స్ ఇలా చూపించాను కదండి, ఇవన్నీ మిక్స్ చేసేసి నీట్గా పక్కన పెట్టేస్తున్నాను. బిర్యానీకి నీళ్ళు పెట్టుకున్నామండి, దాంట్లో కొంచెం ఇగో ఏవైతే ఉన్నావో ఇవన్నీ వేసేసాను. దాని తర్వాత కొంచెం నెయ్యి వేస్తున్నాను, తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నా, తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. సో దాని తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఈ బిర్యానీలోకి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి సపరేట్గా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఎసరు మరిగింది అని చూద్దామండి. ఓ, ఎసరు మరిగింది. అందులో మనము నానబెట్టుకున్నానండి, ఒక 1/2 hour బిఫోర్ మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని అందులో వేసేసుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే జాగ్రత్తగా వేసుకోండి, ఆ నీళ్ళు పైన పడాయంటే చేయి కాలుతుంది. సరే, వేసేసాను బియ్యం మొత్తం. కొంచెం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేద్దాం. ఒకసారి అన్నం ఉడికిందేమో చూద్దాము. ఇది మొత్తం ఉడకకూడదండి, ఒక 75% కుక్ అయితే చాలు. మళ్ళీ ఎక్కువ పర్సెంట్ ఉడికితే కష్టమవుతుంది, ఎందుకంటే మనం మళ్ళీ ఇది ఆవిరికి వేస్తాం కాబట్టి, చికెన్లో వేస్తాం కాబట్టి. సో కొంచెం గట్టిగా ఉంది, ఒక 2 minutes ఉంచేసి ఉంచేద్దాము గంజి. 25% ఉడికింది, అయింది. నేను ఇప్పుడు ఉంచేసుకుందాం మనం వాటర్. సో ఇది 45 minutes కన్నా ఎక్కువైందండి, ఇప్పుడు దాన్ని మనం కుక్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా దీంట్లో నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను కొంచెం. ఇందులోకి ఆయిల్ నెయ్యి వేసుకున్నాం కదా, సో ఇందులోకి టమోటాలు వేసేద్దాం. ఓకేనా? టమోటాలు బాగా వేయించుకోవాలండి. సో ఇలా దోరలుగా వేసుకున్న తర్వాత అందులోకి మనం ఏదైతే నానబెట్టుకున్నామో ఆ చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేయిపోయాయండి, ఇందులోకి మనం నానబెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. సో ఇందులోకి ఇందాక ఉంచుకున్న కొన్ని గింజ యాడ్ చేసుకుంటున్నానండి ఉడకడం కోసం. సో బిర్యానీ మొత్తం రెడీ అయిపోయిందండి. ఈ హడావిడిలో నేను ఈ వీడియో తీయడం మర్చిపోయాను. సో పైనంతా ఇట్లా ఇది పుదీనా, కొత్తిమీర అంతా ఇట్లా చేసుకుంటున్నాను అన్నమాట. పైనగా కొంచెం ఫైనలీ ఒక్క రుంత నెయ్యి వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. నెల్లూరు చికెన్ బిర్యానీ రెడీ, చూడండి ఎలా ఉందో. ఫైనలీ బిర్యానీ రెడీ. సూప్.